భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఫారెస్ట్ కార్యాలయాన్ని హిందూ సంఘాలు ముట్టడించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుమ్మడిపల్లిలో గంగానమ్మ గుడిలో ధ్వజస్తంభం కోసం కలపను తెచ్చుకున్నారు గ్రామస్తులు. అయితే రాత్రికి రాత్రే ఫారెస్ట్ అధికారులు ఆ కలపను ముక్కలు ముక్కలుగా చేసి తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుకు నిరసనగా ఫారెస్ట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఫారెస్ట్ ఆఫీస్ తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు మహిళలు. తర్వాత ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఫారెస్ట్ కార్యాలయాన్ని హిందూ సంఘాలు ముట్టడించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుమ్మడివల్లిలో గంగానమ్మ గుడిలో ధ్వజస్తంభం కోసం కలపను తీసుకొచ్చారు గ్రామస్తులు. అయితే రాత్రికి రాత్రే ఫారెస్ట్ అధికారులు ఆ కలపను ముక్కలు ముక్కలుగా చేసి తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుకు నిరసనగా ఫారెస్ట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఫారెస్ట్ ఆఫీస్ తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు మహిళలు. తర్వాత ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. ఎత్తున ఇక్కడికి వచ్చి తమ నిరసనను